சிவாய குரவே நமஹ. ஓம் வாசுதேவாய நமஹ. ஓம் பிரத்யும்னாய நமஹ. ஓம் சங்கர்ஷணாய நமஹ. ஓம் அனிருத்தாய நமஹ. பிரேட்சக மகோதயிலக்கு ஹிருத்ய நமஸ்வாஞ்சலி. போதன விரச்சிதம் ஸ்ரீ மகாபாகவதம் 19వ భాగానికి స్వాగతం. శ్రద్ధగా చూస్తూ ఉన్నటువంటి మహనీయులైన మీ అందరికీ కూడాను మరొకసారి ప్రణామాలు అర్పిస్తూ వినమ్రంగా ఇష్టదేవతా స్తుతి. దంత ఘట్టిత రాజత తెల తెల గౌరీ స్వయంగ్రాహము కంతు ద్వేషికి గూర్చి దంతఘట్టితరాజతలచలగౌరీ స్వయంగ్రాహమున్ కంతుద్వేషికి గూర్చి శైలజకు తత్గంగాజరాచాంతిన్ అత్యంతామోదము మున్నుగానిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబు ఎలయింపమోలున్ ఇభరాడ్వక్తృన్ ప్రశంసించెదన్ ఇభరాడ్వక్తృన్ ప్రశంసించెదన్. పరీక్షణ్ మహారాజు అత్యద్భుతంగా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఏది నిత్యం, ఏది సత్యం? మనమంతా ఇది నిత్యం అనుకున్నామే, కానీ అసలైనటువంటి ఆత్మవిద్యను తెలుసుకుంటే ఇదంతా అనిత్యమని తెలిసిపోతూ ఉన్నది. ఈ శరీరము నిత్యం కాదు, ఈ శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు నిత్యం కాదు, ఈ శరీరంలో మనకు కనులు కనపడేటువంటి ఏ వస్తువు కూడా యథార్థంగా ఉండేటటువంటి. కానీ భగవంతుడు ఎందుకు దీన్ని ఇచ్చాడు, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అనేటువంటి ఒక శోధన వలన ఎంత విజ్ఞానం లభిస్తున్నది అని చెప్పని సుఖమహర్షులు వారు చెప్పుకున్నటువంటి విషయాలను చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాడు ఆయన. అక్కడ నైమిషారణ్యంలో కవనకాది మహర్షి శుద్ధుల వారు ఈ విషయాన్నంతా శ్రీ మహాభాగవతాన్ని వేదకల్పవృక్ష విగళితమై వేదకల్పవృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాద పదవి కనుడు రసికులైన భావ విదులు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత పేట పరుపు. పరిషన్ మహారాజు యొక్క శ్రద్ధను చూచి సుఖమహర్షుల వారికి చాలా ఆనందం వేసి ఆ తర్వాత దేవహూతి చాలా ఆశ్చర్యపోతున్నది తన కుమారుడు చెప్పేటువంటి మాటలే. ఆ కపిలాచార్యుల వారు బోధించేటువంటి ఆత్మవిద్య ప్రపంచాన్ని మెల్లమెల్లగా సోపానాల వారీగా తెలుసుకుంటూ ఆత్మశిఖరాజ్ఞాన్ని చేరుకోవటానికి దేవహూతి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ సందర్భంలోనే మనస్సు యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియ చెప్పాడు స్వామి. ఈ జ్ఞాని కావడానికి కారణం మనస్సు, ఈ విషయం తెలుసుకోవడానికి కారణం మనస్సు. మన ఏవ మనుష్యాణం బంధమోక్షణ కారణం, కనుక బంధానికి మోక్షానికి కారణమైంది మనస్సు. ఈ మనస్సు చాలా చపలమైనటువంటిది, ఒక ఆకలి మాయనటువంటి, ఎప్పుడు ఆకలిగా ఉన్న ఒక కోతి లాంటిది, ఒక మేకపిల్ల లాంటిది మనస్సు. ఈ చపలమైనటువంటి మనస్సును నిగ్రహించలేకనే ప్రతి వాడు రకరకాల దురవస్థలకు గురవుతున్నాడు. విను అని ఆ కన్నతల్లికి చక్కగా విషయాన్ని చెప్తూ తద్వారా సర్వలోకాలకి కూడా అసలైనటువంటి ఆత్మవిజ్ఞానాన్ని మహానుభావుడు అందించాడు. వాటి విస్తృత విషయం చాలా శాఖోపశాఖలుగా ఉన్నది, కనుక మనకు నిర్దేశించిన సమయంలో సూక్ష్మంలో మోక్షం అని పెద్దలు చెప్పినట్లుగా కొన్ని కొన్ని విషయాలు దానిలో మొట్టది ఏమిటంటే, విను విషయ సంరంభమునకు అనయంబును మనసు మూలము, అది కామక్రోధ నిరూఢమగుచు అనిశమును ఎలయించుచుండు పురుషుని పురుషార్థములకు అని మహాభారతంలో ఈ వ్యాసుల వారే ఒక చోట చెప్పవలసిన పరిస్థితి వచ్చింది చెప్పాడు. కనుక విషయములు అంటే ప్రాపంచిక వ్యామోహం. ఈ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణేంద్రియాలు
ఇవి యథార్థము నుంచి వచ్చినవి కాదు, అయథార్థములైనటువంటి ఈ ప్రకృతి నుంచి వచ్చాయి. మరి భూమి నుంచి ఒకటి, ఆకాశం నుంచి ఒకటి, నీటి నుంచి ఒకటి, నిప్పు నుంచి ఒకటి, ఇలా పృథివ్యప్ తేజో వాయుర ఆకాశాల నుంచి ఈ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ జ్ఞానేంద్రియాల నుంచి వచ్చాయి. ఇవన్నీ ఒక అబద్ధమైనటువంటి విద్యా విషయాల నుంచి వచ్చినవి కనుక ఇవి అనిత్యాలైనటువంటి విషయాల కోసమే పరుగులు తీస్తాయి. ఈ శరీరం ఏదో స్పర్శ కావాలంటుంది, ఈ కన్ను ఏదేదో చూడాలని ఉంటుంది, ఈ చెవి ఏదేదో వినాలని ఉంటుంది, ఈ జ్ఞానేంద్రియం రకరకాల పరిమళాల కోసం పరుగులు తీస్తాయి. కానీ అసలైనటువంటి యాదార్థ్యం ఏమిటో గమనించడానికి ఉత్సాహం చూపించదు. అలౌకికములైనటువంటి విషయాల జోలికి పోదు. లౌకికములైనటువంటి వ్యాకృతుల ఎందే విషయాల మీదే ఈ మనస్సుకు ఎక్కడ లేనటువంటి శ్రద్ధ. అందుకే ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఈ మనస్సు యొక్క యథార్థ స్థితిని తెలుసుకుని ఆ మనస్సుని అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిని నరంబు చేరనేర్చు. లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి.